కస్టమర్ దేవుళ్ళకు సేబ్లాష్లకు అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని బ్రాహ్మణ తర్ల ఉమా కామేశ్వర స్వామి ఆలయం మహాదేవీపురం సమీపంలో వెలిసిన శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. వేగవజాము నుంచే భక్తులు శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలో నిల్చొని శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో శివనామస్మరణ చేస్తూ భక్తి పరవశంతో శివుణ్ణి దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ తర్ల గ్రామంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలాస పిఎసిఎస్ అధ్యక్షులు పైల చిట్టిబాబు పాల్గొని ప్రసాదం పంపిణీ చేపట్టారు. అనంతరం శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామి రామారావు, సప్పటి జోఖారావు, కర్ర గంగాధరరావు, కోట్ని తిరుమలరావు, జామి తిరుమలరావు, డోకి గోపాల్, ఉప్పాడ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పలాస మండలంలో బ్రాహ్మణతల గ్రామంలో సుమారుగా 200 సంవత్సరాల కిందట పురిరాజుచే నిర్మాణం జరిగినటువంటి ఈ గ్రామంలో ఉమాకామేశ్వర స్వామి అలాగే తల్లి కాటమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోన సుమారుగా 2-3 మండలానికి సంబంధించి 30-40 గ్రామస్తులు శివరాత్రికి కార్తీక మాసంలోన అలాగే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడము, ఈరోజు ప్రత్యేకించి ఉదయం నుంచి అభిషేకాలు, రుద్రాభిషేకము, ప్రసాదం ఈ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం, అలాగే సాయంత్రం 5 నుంచి మళ్ళీ రేపు ఉదయం 6 వరకు యాత్ర చేయడం ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా లింగాభరణ కార్యక్రమం ప్రతి ఏడాది అంతరాజ్యంగా వృందావన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ మూల కామేశ్వరరావు గారి దంపతులచే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం, ఒకవైపు వరహాల గడ్డ, ఒకవైపు శ్మశాన వాటిక, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే స్వామివారిని అభిషేకం చేసుకుని వెళ్ళిన వాళ్ళు సంతోషంగా సుఖశాంతులతో ఉంటారని ప్రాంత ప్రజలు తాలూక నమ్మకం. అదేవిధంగా ఉదయం 3 నుంచి మళ్ళీ 12 గంటల వరకు సుమారుగా 4-5 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా సంతోషంగా వెళ్ళడము మాకు చాలా గర్వకారణమైన ఈ గ్రామానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి శివాలయం గ్రామ ప్రజల్ని కాపాడాలని మంచి ఉద్దేశాలతో మంచి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలని శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ అనన్యాది ఆవాహనాది భగవాన్ సర్వాత్మ శ్రీ ఉమామహేశ్వర దేవత సుప్రీత సుప్రసన్న వరదో సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. ఓం నమ శివాయ ఓం శ్రీమన్మహాదేవాయ డబ్బులు డబ్బులు పట్టు.